పదవులు లేవని ఎవరు నిరాశ చెందొద్దని అందరికీ అవకాశం వచ్చి తీరుతుందని తామంతా కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమేనని సిఎల్పి నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో జరిగిన రాష్ట్రానికి చెందిన మాజీ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ కార్యదర్శులు నదీం జావిద్, రోహిత్ చౌదరి, సిఎల్పి నేత భట్టి విక్రమార్కలతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నామినేటెడ్ పోస్టుల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. సీనియర్ల ఆలోచనలు తీసుకుని పదవులు లేని వారిని కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని వెల్లడించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి మేము ఇద్దరం బాధ్యతగా తీసుకుంటాం. మీ బయోడా సర్లు ఒక డాటా బ్యాంక్ తయారు చేయండి. సీనియారిటీని బట్టి సాధ్యమైనంత మేరకు మేము కాంగ్రెస్ లో కానీ మిగతా దగ్గర కానీ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అకామిడేట్ చేయడం కోసం రాగద్వేషాలకు అతీతంగా మనంతా ఒకటే కులం, కాంగ్రెస్ కులం, యువజన కాంగ్రెస్ కులం, ఎన్ఎస్యుఐ కులం. రాగద్వేషాలకు అతీతంగా ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం కోసం నా ప్రయత్నం అంతా చేస్తామని చెప్పి నేను మీ అందరికి మాటిస్తా ఉన్నాను. కలిసి నడుద్దాం. మేమెవరు మీకంటే గొప్పవాళ్ళం కానే కాదు, లేకపోతే ముందున్నటువంటి వాళ్ళు కాదు. మీ సహచర మిత్రులు మాత్రమే.